గతంలో చందమామ అనే ఒక కథల పుస్తకం ఉండేది నెల నెల ఆ పుస్తకం కోసం పిల్లలు పెద్దలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు అది మార్కెట్లోకి రాగానే ఆతృతగా కొని చదివేవారు ఇప్పుడు చందమామ లేదు కానీ దాన్ని మించిన కథల పుస్తకం రిలీజ్ అయిందని చెప్పుకుంటున్నారు ఆ పుస్తకం పేరు రెండు వేల నలభై ఏడట రచయిత చంద్రబాబు గారట ఆ పుస్తకం ఏందో మాజీ మంత్రి పేర్ని గారిని అడిగి తెలుసుకుందాం సార్ కొత్త విజన్ అంట చూసారా ఏంటి అది ఏం విజన్ విజన్ ఆ రెండు వేల నలభై ఏడు అంట విజన్ అది విజనే అని అంటున్నారు ఆయన మరి ట్వంటీ ట్వంటీ సంకనాగిపోయింది ట్వంటీ ఫార్టీ సెవెన్ మొదలెట్టాడు ఆయన విజన్ విడుదల చేశాడో లేదో ఎల్లో మీడియా భాజన మొదలు పెట్టేసింది సార్ పుట్టికి ఎగరలేనమ్మంట ఆకాశానికి ఎగురుతానందంట వెనక ఒకటి ఆవిడ వార్డు మెంబర్ గా కూడా గెలవని వాడు ముఖ్యమంత్రి అవుతానని అన్నాడంట వెనుకటి ఒక వేంగలప్ప ఈ సామెత ఎలా ఉంది సార్ నేనే కనిపెట్టా కొంచెం ఎంత ఆవగింజ ఎంతైనా కదా ఎవరికి చంద్రబాబు ఆవ గింజంతా ఏమో సార్ నువ్వు కదా ఈ ఆవగింజలు నువ్వు గింజలు పక్కన పెట్టండి ఇటు చంద్రబాబు అటు పవన్ రోడ్ల మీద తిరుగుతూ పోటీలు పెట్టుకుని తిరుగుతున్నారు చూస్తున్నారా కొల్లే పక్షులకి పులికాట్లో పక్షులకి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఆ పక్షులకు వీళ్లకు ఏంటి సార్ ఇక్కడ విదేశీ పక్షులే అక్కడ విదేశీ పక్షులే ఇప్పుడు అర్థమైంది గెలిస్తే అధికారం ప్రవాసం అంతే కదా పోతన అనేటువంటి ఒక మహారాక్షసి అందమైన స్త్రీ వేషంలో కృష్ణుడికి చనుభా ఇచ్చి చంపేద్దాం అని చెప్పి వస్తుంది అప్పుడేమైంది చిన్ని కృష్ణుడు నవ్వుతూ తన పని కానిస్తాడు అది అందరికీ తెలిసిన స్టోరీనే గాని ఇప్పుడు మీకు పూతన ఎందుకు గుర్తొచ్చింది అది చెప్పండి డెబ్బై చంద్రబాబు కూడా ముసలి పోతన లాగా ఇవాళ వచ్చాడు ఆయన చంద్రబాబు పూతన మరి పవన్ కళ్యాణ్ ఇస్తారు ఈ మోసగాడు ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి రాజకీయ మోసగాడు ముసుగుతో వస్తున్నాడు అసలు జనసేనకు టీడీపీ బీజేపీతో పొత్తు ఉంటదంటారా తేల్చడు తేల్చి తేల్చినట్టు మామూలుగా దాని పేరే ఖుషి సినిమాలాగా అవుతారంటే నిజమేనయ్యా అసలు పవన్ ఏమంటాడు సార్ ఏమంటాడు కసేపు జనసేన ప్రభుత్వం అంటాడు ఏదో ఆవేశంలో అలా అనుంటాడు కసేపు సంకీర్ణ ప్రభుత్వం అంటాడు మనకంత సీన్ లేదని గుర్తొచ్చినప్పుడు అలా మాట మారుస్తాడు కసేపు మనకి ముఖ్యమంత్రి ఎక్కడదయ్యా మనకు ముఖ్యమంత్రి ఎట్టా అడుగుతాం మనకు ఓట్లు వేయి సీట్లు వేయి మనకి మనం ఎన్ని పోటీ చేస్తామని చెప్పి కశ్యప్ చెప్తాడు జనాలు వస్తున్నారు కానీ తనకు ఓట్లు వేయరు అని తెలిసినప్పుడు వైరాగ్యంతో అలా బాధపడతారు అదే చెప్తాను ఖుషి సినిమా అలాగ ఉంటుంది ఇదంతా చూశారు కదా పవన్ కళ్యాణ్ వైఖరి ఎలా ఉందో ఆయన సినిమాలోని సీన్తోనే ఎక్స్ప్లెయిన్ చేశారు నాని గారు అందరికీ అర్థమయ్యే ఉంటుంది